ఓయ్ రాజా, ఇది నీ ఇంట్రడక్షన్. ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా? అమ్మాయిలంటే పడదంటేనే ఒక్కొక్కడు పార్కుల్లో, బస్టాప్లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. నా గురించి ఏం తెలుసు లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్ని తెలిస్తే ఎవ్వడు లవ్ చేయడు. బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? వాడే లవ్ చేశాడు, నేను ఇంకా ఏం చెప్పలేదు. కళామందిర్ లో కటౌట్ లో ఉండే స్పందననే స్పందింపజేసావు కదరా. తాకే పదవి రాకిస్తావా? ఉన్నప్పుడంతా మేకప్పే, అది కరిగిపోయాక బ్రేకప్. ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది. లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు, నేనది నమ్మను. లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆ? ఏమైనా చేయొచ్చా? మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సింప్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు. క్లైమాక్స్ క్లైమాక్స్ ఏంటో చెప్పు. ఎంటర్టైన్మెంట్ ఉండదురా, సెల్ఫీ తీసుకోపోతే సెలబ్రిటీ కానే కాదు రాజా. సార్, మీతో సెల్ఫీ ఇక్కడ రాజా.